Hi guys, welcome to your favorite and colorful movie show, First Show. Nenu mi Nanditha. Telugu vari andala natudu. Andamaina natunuki care of address, Sohan Babu. ఈ రోజు సోహన్ బాబు బర్త్డే సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ చూద్దాం. శోభన్ బాబు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది దైవబలం అనే జానపద చిత్రంతో. శోభన్ స్క్రీన్ మీదకు వచ్చిన టైంలో జానపదాలు పౌరాణికాల రాజ్యం నడుస్తోంది. నర్తనశాలలో అభిమన్యుడిగా కృష్ణ పాండవీయంలో అర్జునుడిగా నటించిన శోభన్ జానపద పౌరాణిక పాత్రలో బాగుంటాడనే టాక్ వచ్చేసింది. శోభన్ ను టైటిల్ రోల్ లో పెట్టి వీరాభిమన్యు తీశాడు డోండి. మధుసూదన్ రావులు అర్జునుడిగా చేసిన శోభన్ బాబు అభిమన్యుడిగాను అద్రగొట్టేశాడు. శోభన్ బాబు డైరెక్టర్స్ హీరో. ఆయన కెరీర్ లో ప్రధానంగా నలుగురు ఐదుగురు డైరెక్టర్లు కనిపిస్తారు. కెఎస్ ప్రకాశ్ రావు, కె విశ్వనాథ్, బాపు, వి మధుసూదన్ రావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు. శోభన్ బాబు కెరీర్ లో టాప్ మూవీస్ అన్ని వీళ్లు తీసినవే. తనలోని నటుండి పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చింది వీళ్లే. శోభన్ బాబుతో ఎక్కువ సినిమాలు చేసిన మరో డైరెక్టర్ కె విశ్వనాథ్. శోభన్ బాబు గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, డీ గ్లామర్ రోల్స్ లోనూ అద్భుతంగా చేసి మెప్పించగలడని నిరూపించిన చెల్లెలి కాపురం విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్నది. దర్శకేంద్ర రాఘవేంద్రరావు, ఆయన తండ్రి కెఎస్ ప్రకాశ్ రావు ఇద్దరూ శోభన్ కాంబినేషన్ లో సూపర్ హిట్స్ తీశారు. రాఘవేంద్రరావు అయితే తన మొదటి సినిమాని శోభన్ తో చేశారు. బాబుతో మొదలెట్టి రాజా, మోసగాడు, దేవత, ఇద్దరు దొంగలు, అశ్వమేధం సినిమాలు తీశారు. దేవతతో అద్భుతమైన విజయం శోభన్ కు అందించారు రాఘవేంద్రరావు. అక్కినేని పోమినెంట్ బ్యానర్ లో సురేష్ మూవీస్, జగపతి పిక్చర్స్ శోభన్ తోనూ అత్యధిక చిత్రాలు నిర్మించడం విశేషం. వాటిలో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. జగపతిలో మంచి మనుషులు, పిచ్చి మహారాజు లాంటి హిట్స్ కొడితే సురేష్ బ్యానర్ లో సోగ్గాడుతో ప్రేమనగర్ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టాడు శోభన్ బాబు. శోభన్ బాబు అంటే హీరోగా ఆడియన్స్ మనసులో ఓ రూపం కదలాడుతుంది. దాన్ని చెరిపేయటం నాకిష్టం లేదు. అందుకే ఈ ముసలి ముఖంతో వాళ్లకు కనిపించడానికి ఇష్టపడను అని చివరి రోజుల్లో తను అప్రోచ్ అయిన డైరెక్టర్లకు చెప్పేవారాయన. శోభన్ బాబు తెలుగు ప్రేక్షకులకు ఒక మధుర జ్ఞాపకం. శోభన్ బాబుతో సినిమా తీశామని చాలా మంది దర్శకులు, నిర్మాతలు కాలరెత్తి మరీ చెప్పుకుంటారు. ఇప్పటికీ అంతలా ప్రేక్షకుల హృదయాలతో పెనువేసుకుపోయారాయన. జంజీర్ మూవీలో ప్రియాంక చోప్రాతో రొమాన్స్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు మరో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ మీకోసం. మెగా హీరో రామ్ చరణ్ సినిమాలో ఓ టాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. బీటౌన్ కి చెందిన స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ని రామ్ చరణ్ సరసన నటింప చేయడానికి ట్రై చేస్తున్నారట. ఆశికి చిత్రంతో శ్రద్ధా కపూర్ కి బాలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో రామ్ చరణ్ కూడా శ్రద్ధా కపూర్ ని తన కొత్త సినిమాలో హీరోయిన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేశారట. అయితే కేవలం ఒక మూవీలోనే హీరోయిన్ గా కాకుండా రామ్ చరణ్ నటిస్తున్న అప్కమింగ్ రెండు మూవీల్లో తను నటించే విధంగా ప్యాకేజ్ ని రెడీ చేస్తున్నారు. ఒక మూవీలో శ్రద్ధా కపూర్ చేత స్పెషల్ సాంగ్, మరొక మూవీలో హీరోయిన్ గా చేసే విధంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ తను మాత్రం ఒక మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో దానిలో సగం వరకు స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటాను అని చెప్పడంతో ప్రస్తుతానికి రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ గతంలో బీటౌన్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సరసన నటించి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ తో నటించబోతున్నాడంటూ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నాడు. అయితే శ్రద్ధా కపూర్ రామ్ చరణ్ కాంబినేషన్ ఏ డైరెక్టర్ తో సాధ్యమవుతుందనేది మాత్రం తెలియటం లేదు. శ్రీనివేట్ల సినిమాకి ఆల్రెడీ సమంత్ ని సెలెక్ట్ చేశారు. అయితే గౌతమ్ మీనన్ మూవీ కోసం శ్రద్ధాని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. టాలీవుడ్ లో యువ హీరోలకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్వరలో రాబోతున్న ఆ సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో ప్రజెంట్ ప్రయోగాల ట్రెండ్ నడుస్తుంది. సీనియర్ల సంగతి పక్కన పెడితే యువ హీరోలు మాత్రం ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ధైర్యం చేసి తీసిన ప్రయోగాత్మక చిత్రాలే వారిని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుండటంతో వాటరీ ఫాలో అవుతున్నారు మన యువ హీరోలు. స్వామిరారా, కార్తికేయ వంటి విభిన్న కథా చిత్రాలతో ఫాలోయింగ్ పెంచుకున్న నిఖిల్ చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం సూర్య వర్సెస్ సూర్య. సూర్య వర్సెస్ సూర్య అంటూ పగలు సూర్యుని చూడటానికి భయపడే ఓ కుర్రాడి ప్రేమ కథను చెప్పబోతున్నాడు నిఖిల్. అమ్మాయి కేవలం పగటిపూట మాత్రమే ఇంట్లో నుండి బయటకు వస్తుంది. మరి వీరి ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఫస్ట్ లుక్ టీజర్ తోనే ప్రేక్షకులకు ఓ హింట్ ఇచ్చేశారు. హిమాలయాలోని ఓ గుడి, ఓ పక్క నాగసాకిలు, మరోపక్క సూటు బూటు వేసుకుని కూర్చున్న కుర్రాడు. కేవలం ఒక్క పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని రేపాడు యువ హీరో నాని. ఎటువంటి భావోద్వేగాలు లేని ఓ యువ వ్యాపారవేత్త సుబ్రహ్మణ్యం. అసలు తన చుట్టూ మనుషులు లేకపోతే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని హిమాలయాలు ప్రయాణమవుతాడు. ఇదే కథాంశంతో వస్తున్న ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వస్తోంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా నాగాశ్విన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫ్రెండ్షిప్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. ఫ్రెండ్ లవ్ కోసం ఫైట్ చేసే హీరోలను చాలా మందిని చూశాం. బీరువాతో స్నేహం చేసే హీరోను చూశామా? లేదు కదా. అందుకే బీరువా సంజుగాడి బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఫ్రెండ్షిప్ లో కొత్త యాంగిల్ చూపించడానికి రెడీ అయ్యారు సందీప్ కిషన్.
ఈ పాయింట్ తెరపై వినోదం పండించడానికి దర్శకుడు కణ్మయ్య సిద్ధమయ్యాడు. ప్రతిష్టాత్మక ఉషా కిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అలాగే సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా వస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం టైగర్, సీరత్ కపూర్ హీరోయిన్. గంగానది నేపథ్యంలో విభిన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని ఈరోజు సందీప్ కిషన్ అంటున్నాడు. తెలుగు తెరపై కొత్త తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న టైగర్ సినిమాలో ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ ఉందని, ఇదేదో ముక్కోడపు ప్రేమ కథ అని ఓ అంచనాకు రావద్దని చెప్తున్నారు చిత్ర యూనిట్. మురుగదాస్ శిష్యుడు విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్వి ప్రసాద్, చాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక సోషల్ మీడియా, సైబర్ ప్రపంచం ప్రస్తుత యువతరంపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా లేడీస్ అండ్ జెంటిల్మ్యాన్. తన శిష్యుడు బిపి మంజునాథ్ను దర్శకుడుగా పరిచయం చేస్తూ మధుర శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. సోషల్ మీడియాపై కుంచి రఘు స్వరపరిచిన పాట బాగా పాపులర్ అయింది. పోస్టర్లు కూడా డిఫరెంట్ గా డిజైన్ చేయడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి కలిగింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో మహత్ రాఘవేంద్ర, చైతన్య కృష్ణ, అడవిశేష్, కమల్ కామరాజ్, స్వాతి దీక్షిత్, జాస్మిన్, తేజస్విని ప్రధాన పాత్రలు పోషించారు. సో ఇలా కుర్ర హీరోలంతా ప్రయోగాత్మక చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతూ స్టార్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోయిన్స్ అప్కమింగ్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వలేకపోతున్నారు. ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. వరుస హిట్స్ తో బాక్సాఫీస్ ని మాయ చేస్తూ టాలీవుడ్ టాప్ ప్లేస్ కు వెళ్ళింది సమంత. యంగ్స్టర్స్, సీనియర్స్ అనే తేడా లేకుండా హీరోలందరితో రొమాన్స్ చేసి కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది. కానీ శామ్స్ మాయలు ఎక్కువ కాలం పనిచేయలేదు. వరుస ఫ్లాప్స్ రావడంతో చెన్నై బ్యూటీ లక్కీ చార్మ్ ఇమేజ్ డామేజ్ అవుతూ వస్తోంది. దీనికి తోడు సిద్ధార్థతో ఫ్రెండ్షిప్ చేస్తున్న టైంలో కోలీవుడ్ ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి టాలీవుడ్ ఆఫర్స్ ని సైట్ చేసింది. కానీ అక్కడ హిట్స్ కొట్టలేకపోవడంతో ఈ బ్లాక్ బ్యూటీని తమిళ తంబీలు పక్కన పెట్టేశారు. దీంతో మళ్లీ తెలుగునాట అడుగు పెట్టేటప్పటికి యంగ్ బ్యూటీస్ పాతుకుపోయారు. దీంతో అల్లు అర్జున్ తో త్రిశూలం, రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తూ ఈ మెగా ఆఫర్స్ తో ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. కెరియర్ బిగినింగ్ లో ఫ్లాప్స్ వచ్చినా మెగా ఆఫర్స్ తో టాలీవుడ్ యువరాణిలా మారిపోయింది కాజల్. ఇక ఈ ఆఫర్స్ తో మెగా రేంజ్ కు వెళ్లింది, కానీ ఆ ప్లేస్ ను కాపాడుకోలేకపోయింది. కోలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి తెలుగు అవకాశాలను పక్కన పెట్టేసింది. కానీ తమిళ తంబీలు ఈ మిత్రవిందను సరిగా పట్టించుకోకపోవడంతో బ్యాక్ టు టాలీవుడ్ అంటూ వచ్చేసింది. బట్ అత్యాలోచనతో బాగా ఆలస్యం చేయడంతో టోటల్ సీన్ రివర్స్ అయింది. దీంతో ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా చేస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత కాజల్ కు తెలుగు సినిమాలు లేవు. సో దీన్ని బట్టి చూస్తే కాజల్ టాలీవుడ్ కి బ్యాకప్ చెప్పినట్టే కనిపిస్తోంది. త్వరలో నా సినిమా సుధీర్ బాబుతో మళ్ళీ కృష్ణమ్మ కల్పింది ఇద్దరిని మీ ముందుకు వస్తుంది. 21st January కి మా ఆడియో విడుదల అవుతుంది. ప్లీజ్ వాచ్. వాచ్ చేస్తాం సరే, కనీసం డ్రెస్ చేంజ్ టైం కూడా ఇవ్వకుండా ఇవిడేంటబ్బా నా ప్లేస్ కొట్టేసింది. మీరు లేట్ గా వచ్చారు, నన్ను వెయిట్ చేయించారు, అందరు రెడీ రెడీ అన్నారు, అందుకే సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఒకరోజన్నా బ్రేక్ ఇచ్చారు కదా. ఓకే, నేను ఎలా చేశాను? మీకు సూపర్ గా చేశారు. మాకన్నా తక్కువ టెక్స్ట్ తీసుకున్నారు. వెరీ నైస్.